ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. దీనిని మీరు జేబులో పెట్టుకుంటే డబ్బు వస్తూనే ఉంటుంది, డబ్బు మీకు ఆకర్షింపబడుతుంది. చాలా తేలికైన ఉపాయం, ఖర్చు లేని ఉపాయం, అత్యంత శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఇది శనివారం నాడు చేయాలి. ఇది మీరు పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంట్లో మీరు బీరువాలో కానీ, వ్యాపారం చేసేవారైతే గల్లా పెట్టులో కూడా పెట్టుకోవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను. ఆ విధంగా ప్రయత్నించండి. ఈ ఉపాయానికి కావాల్సింది కుంకుమ. మనం నిత్యం వాడే బొట్టుగా పెట్టుకునే కుంకుమ, అలాగే వైట్ పేపర్ కావాలి. ఈ రెండే కావాలి. ఇది అత్యంత తేలికైన, అతి శక్తివంతమైన ఉపాయం. ఈ చిన్న ఉపాయం చేసి చూడండి. మీరు కోరుకున్న ఉద్యోగం, అలాగే ప్రమోషన్, అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థానం, అలాగే మీరు వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో జనాకర్షణ, డబ్బు ఆకర్షింపబడటం, ఇలా అన్నీ జరుగుతాయి. మీకు ఎప్పుడు డబ్బు నిండి ఉండాలి, ఇంట్లో ఉన్నవారు మా వేరువారు మాకు ఎప్పుడు డబ్బు కావాలి, డబ్బు ఉండాలి అని అనుకునేవారు ఎవరైనా సరే డబ్బుని ఆకర్షించడానికి ఇది చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా డబ్బుని ఆకర్షించే ఉపాయం. అంటే చాలామంది అంటుంటారు, రాబడి ఉంది కానీ మాకు ఎప్పుడు లోటేనండి, అంటే వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి లోటుతో బాధపడేవారు కూడా చేస్తే ఆ లోటు అనేది రాదు. అలాగే బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు, అధిక ధనం సంపాదించాలి అనుకుంటారు, కానీ సరైన మార్గం తెలియదు. ఇది చేయటం వల్ల మీకు అధిక ధనం సంపాదించడానికి మార్గం తెలుస్తుంది, అధిక ధనాన్ని సంపాదించగలుగుతారు. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు, ఆడవారి నిరసన సమయంలో చేయవద్దు, మైలి ఉంటే చేయవద్దు. ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం నుండి రాత్రి మీరు పడుకునేలోపు ఎప్పుడైనా చేయవచ్చు. మీకు చెప్పాను కదా, వైట్ పేపరు, కుంకుమ. ఈ ఉపాయాన్ని మీరు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి, స్నానం చేయకుండా చేయకూడదు. దీనికి వైట్ పేపర్ మాత్రమే తీసుకోవాలి, రూల్ పేపర్ కానీ వాడకూడదు. ముందుగా మీరు ఏం చేయండి, కుంకుమ తీసుకోండి. కుంకుమని వాటర్తో తడిపి పేస్ట్గా చేసుకోండి. చూపిస్తున్నాను, మీరు చక్కగా కుంకుమని పేస్ట్గా తయారు చేసుకోండి. నేను ఒక చిన్న యంత్రాన్ని మీకు చేసి చూపిస్తాను, మీరు కూడా అలా యంత్రం తయారు చేసుకోండి. మీరు ఇక్కడ అనుమానాలు ఉంటాయి, పేపర్ ఎంత సైజు ఉండాలి, మనం ఎంత తీసుకోవాలి, నేను మొత్తం చెప్తాను మీకు. ఈ పేపర్ వచ్చేసి ఎటు చూసినా దీర్ఘచతురస్రాకారం తీసుకోండి, నాలుగు సమానంగా ఉండాలి. అంటే ఇటు నాలుగు అంగుళాలు ఉంటే ఇటు నాలుగు అంగుళాలు, కరెక్ట్గా నాలుగు అంగుళాలు నాలుగు అంగుళాలు, అంటే 100 సెంటీమీటర్, అది గుర్తుంచుకోండి. ముందుగా మీరు బాక్స్ తయారు చేసుకోవాలి, నేను చూపిస్తాను. నేను చూపించిన విధంగా మీరు తయారు చేసుకోండి. ముందు పైన ఇలా గీతకేయండి, అడ్డ గీతకేయండి. తర్వాత ఈ భాగం నుంచి కిందకు ఒక నిలువు గీతకేయండి, అలాగే కింద పక్క గీయండి. మీరు ఇప్పుడు యంత్రం తయారు చేస్తున్నారన్నమాట. ఇది కుంకుమతో చేయాలి. ఇప్పుడు దీనిని మీరు రెండు గడులు, ఒకటి రెండు గడులు నిలువున, తర్వాత అడ్డం రెండు గడులు, ఒకటి రెండు, ఇలా మీరు 9 గడులు రావాలి, 9 గదులు. ఇప్పుడు దీనిలో మీరు సంఖ్యలు రాయాలి. ఇది కూడా మీరు కుంకుమతోనే రాయాలి. నేను మీకు మామూలుగా కూడా పేపర్ మీద రాసి చూపిస్తాను, కుంకుమతో రాసి చూపిస్తాను. ముందుగా పైన ఉన్న గదిలో ఇక్కడ 6 రాయాలి, ఎందుకంటే పెద్ద వేలు కాబట్టి. మీరు మామూలుగా చిన్నగా కూడా రాయొచ్చు, అగ్గిపుల్లతో కూడా రాయవచ్చు, ఇబ్బంది లేదు, నేను ట్రై చేస్తాను, తేలిగ్గా ఉంటుంది. మొదటి దానిలో 6 రాయాలి, కింద దాంట్లో 1 రాయాలి, తర్వాత 3వదిలో ఇక్కడ 8 రాయాలి, 8, దీనిలో 7, 5,
మూడు రెండు తొమ్మిది దీనిలో నాలుగు. నేను ఏదైతే రాశానో ఎందుకంటే ముద్దగా ఉంది కాబట్టి మీకు నేను పెన్నుతో రాసి చూపిస్తాను వేరే దాంట్లో. ఒక్క నిమిషం, చేతిని కడుక్కున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న అంకెలు మామూలుగా మీకు కనిపించడం లేదు కాబట్టి నేను ఈ పేపర్ మీద రాసి చూపిస్తాను. చూడండి, మొత్తం తొమ్మిది గదులు. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆరు, ఒకటి, ఎనిమిది, ఏడు, ఐదు, మూడు, రెండు, తొమ్మిది, నాలుగు. మీరు వీడియోని పుష్ చేసి ఈ నెంబర్ని నోట్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా కుంకుమతోనే ఇలా రాసుకోవాలి. తర్వాత ఈ యంత్రాన్ని రెడీ చేసుకున్న తర్వాత మీరు ఈ యంత్రానికి మీ పూజామందిరంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారు అక్కడ ఈ యంత్రానికి ఫస్ట్ దీపాన్ని వెలిగించండి. అక్కడ దీపం వెలిగించి దీపాన్ని చూపించండి. తర్వాత ధూపం చూపించండి, అంటే ధూప్ స్టిక్ కానీ సాంబ్రాణి పూలు వెలిగించి చూపించండి. తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. తర్వాత ఈ పేపర్ని ఒక రోజంతా అక్కడే దేవుడి దగ్గరే ఉంచండి. రెండవ రోజు స్నానం చేసిన తర్వాత, అంటే మీరు ఇది శనివారం చేశారు, ఆదివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన ఈ యంత్రాన్ని, ఏదైతే పేపర్ మీద యంత్రం తయారు చేస్తాం కదా, దీన్ని మీరు మామూలుగా మడత పెట్టి మీ హ్యాండ్ అంటే జేబులో కావచ్చు, హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు, పర్సులో కావచ్చు పెట్టుకోవచ్చు. అలాగే ఇంటి దగ్గరే ఉండేవారు బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. అలాగే వ్యాపార సంస్థల్లో అంటే వ్యాపారం చేసేవారు వారి గల్లా పెట్టలు కూడా పెట్టుకోవచ్చు. ఈ పేపర్ నలిగిపోయినా పాడైపోయినా మళ్ళీ కొత్తది మీరు తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, పాత పేపర్ని మాత్రం మీరు పాడైన దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పారేయకూడదు. ఎక్కడైనా సరే మట్టి తీసి మట్టిలో పాత పెట్టండి. మీకు పారే నీళ్లు ఉన్నాయనుకోండి దాంట్లో కూడా పెట్టవచ్చు. మరి ఒక్కసారి తయారు చేసాం కదా, దీనికి ఇంక చేయాల్సిన అవసరం లేదా అనుమానం వస్తుంది. ఈ యంత్రాన్ని మనం ప్రతి శనివారం నాడు, మనం ఒక్కసారి తీసి తయారు చేసి పాడవకుండా ఉంటే ప్రతి శనివారం నాడు ఈ యంత్రానికి మనం ధూపాన్ని చూపించాలి. ప్రతి శనివారం నాడు సాంబ్రాణి పూలు వెలిగించి ధూపం చూపించండి. ఇది చాలా శక్తివంతమైన యంత్రం. దీనివల్ల మీకు డబ్బు ఆకర్షింపబడుతుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు దీన్ని జేబులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడికి పని అంటే ఏదైనా పనికి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే మీకు డబ్బు ఆకర్షింపబడుతుంది. చాలా చిన్న ఉపాయం చేసి చూడండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందండి. మరొకసారి చూపిస్తున్నాను అంకెలు చూడండి, ఆరు, ఒకటి, ఎనిమిది, ఏడు, ఐదు, మూడు, రెండు, తొమ్మిది, నాలుగు. నోట్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.